జై శ్రీమన్నారాయణ. మనం నివసించేటటువంటి భూమి, అంతరిక్షాలు, ఈ గోళాలు మనందరికీ గందరగోళాన్ని కల్పించట్లేదు? ఎందుకంటే ఇవన్నీ ఎవరు సృష్టించారు అని ఒక్కొక్కసారి ఆలోచిస్తే అనిపిస్తూ ఉంటుంది. కొందరు అంటారు ఈ అణు విస్ఫోటనం వల్ల కలిగినటువంటి పరిణామమే ఈ జగత్తు అంతా, లేదు ఈ జగత్తును సృష్టించడానికి ప్రకృతే ఇదంతా సృష్టించింది, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వారి మేధకు తగ్గట్టుగా చెప్పేవారు ఉన్నారు. కానీ మనకి శాస్త్రం తెలియచేస్తోంది, ఒక పురుష ధౌరేయుడు ఉన్నాడు, ఆయన అందరికంటే చాలా గొప్పవాడు, ప్రజ్ఞాశాలి, గొప్ప శక్తియుక్తులు కలిగిన వాడు, ఆయనకు అపారమైన దయ ఉన్నది, ఆయనే ఈ లోకాలన్నింటినీ సృజించాడు. మరి ఆయన ఎవరు సృజించారు? స ఏక, ఆయన ఒక్కడే, ఆయనకంటే పూర్వం కానీ తర్వాత కానీ ఎవరూ లేరు. ఈ విషయాన్ని మనకి జితంతే స్తోత్రం తెలియచేస్తుంది. అందరికీ కారణం తానే అని తెలియచేసే శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. పరమాత్మని సాక్షాత్తు అందరికంటే గొప్పవాడు గనక ఆయననే పరమపదం అని కూడా పిలుస్తారు. చేరవలసిన గొప్ప స్థానం ఆయనే. అందువల్ల ఈ లోకాలన్నింటినీ సర్వేశ్వరుడు సృజించి మరి ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ మంచి సదాచార వర్తనులైన వారందరూ వెళ్ళి అనుభవించాల్సినటువంటి ఉత్తమమైన లోకం ఏదన్నా ఉండాలి. ఆ లోకం తనకంటే వేరుగా ఏది ఉండకూడదు. అందుకని ఒక స్థానాన్ని ఏర్పాటు చేశారు, దానికే పరమపదము అంటారు. దాని గురించి వివరించే ఒక అద్భుతమైన శ్లోకం 7వ శ్లోకం, ఒకసారి తెలుసుకుందాం. కార్యాణాం కారణం పూర్వం వచసా వాచ్యముత్తమం యోగానాం పరమాం సిద్ధిం పరమం తే పదం విదుహు. ఆ పరమపదాన్ని వేదవిత్తులైనటువంటి వారు ఎలా తెలుసుకుంటున్నారు? వేద విధులు అంటే వేదంలో తెలియబడే ఆ పరమాత్మ గురించి తెలుసుకున్న వారెవరో వారిని వేద విధులు అంటారు. వేదం ద్వారా తెలిసేటటువంటి ఆ తత్వాన్ని మనస్సులో పెట్టుకున్న మహనీయులు ఈ పరమపదం అంటే ఆ పరమాత్మ, లేదు పరమపదం వైకుంఠం అనుకోండి, ఈ రెండు ఎంత గొప్పవో వాటిని వర్ణిస్తున్నారు. భగవంతుని కంటే వేరుగా ఉండేది కాదు పరమపదం. కార్యాణం కారణం పూర్వం, ఈ లోకాలన్నింటినీ భగవంతుడు సృజించాడు. వేదం తెలియచేస్తోంది యతః ప్రసూత జగతః ప్రసూతి తోయేన జీవాన్ వ్యససర్జ భూమ్యాం అని వర్ణిస్తోంది. ఈ లోకాలన్నింటినీ సృజించిన సర్వేశ్వరుడు, మరి లోకాల్లో ఉన్న వాళ్ళందరూ ఏదో లోకాలకు వెళ్ళాలి కదా తర్వాత, మంచి చేసిన వారు మంచి లోకానికి, అలాగే పాప పనులు చేసిన వారు నరకానికి, ఇలా ఒక్కొక్కరు వెళ్తారు. మరి ఎవరైనా సరే భోగాన్ని అనుభవించాలి అంటే ఆ భోగస్థానాన్ని కూడా ఏర్పాటు చేయాలి. అందుకని మంచి చేసిన వారికి, భగవద్ అనుగ్రహ పాత్రుడైన వారికి ఒక స్థానాన్ని ఏర్పాటు చేశారు, దానికే పరమపదము అంటారు. అందువల్ల అటువంటి ఆ పరమపదము అన్నిటికంటే పూర్వమై ఉన్నది, అన్నిటికంటే ముందుగా ఉన్నది. వచసా వాచ్యముత్తమం అని వర్ణిస్తున్నారు. అది మాటలతో చెప్పడానికి మన తరం కాదు. ఈ పరమపదం అనేది ఇందాక మనం అనుకున్నట్టుగా సాక్షాత్తు భగవంతుడే. ఎందుకంటే ఆ భగవంతుడు ఏదైతే మనం వాక్కులతో పిలుస్తున్నామో ఆ పిలిచేటటువంటి అన్ని వాక్కులకి తెలియబడే వస్తువు ఏది అంటే పరమాత్మే. ఎందుకంటే ఈ లోకంలో భగవంతుడు సృజించిన తర్వాత ఈ జీవుణ్ణి అందరి లోపల, అంటే ప్రకృతిలో జీవుణ్ణి ఏర్పాటు చేస్తాడు. అంటే మనందరం ఈ శరీరాల్లోకి వచ్చామంటే నేరుగా మనందరం మనం రాలేదు. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామరూపే వ్యాకరవాణి. ఒక ఆయనకి సుబ్బారావు, అప్పారావు ఇలాంటి పేర్లు వస్తున్నాయంటే పరమాత్మ ఈ జీవుణ్ణి తీసుకుని తానే స్వయంగా ఈ ప్రకృతిలో చేరుతాడంటే ఈ శరీరాల్లో చేరుతున్నాడు, తాను లోపలుండి నడిపిస్తున్నాడు. అందువల్ల ఏ వ్యక్తిని పిలుస్తున్నా దానికి వాచ్యం ఎవరు అంటే పిలువబడే వస్తువు పరమాత్మే. మీరు చెట్టును పిలిచినా, గట్టును పిలిచినా, సుబ్బారావును పిలిచినా, వెంకమ్మని పిలిచినా, ఆ లోపలుండే తత్వం పరమాత్మే. ఇది మనకి తెలుసుకోవాలి. అందువల్ల పరమపదము అంటే పరమాత్మ అని ఒక అర్థంలో కూడా మనం తెలుసుకోవాలి. అందువల్ల అన్నిటికంటే వాచ్యం ఏదో మన వాక్కుల చేత చెప్పబడే ప్రతి వస్తువుకి ప్రతిపాద్యుడు పరమాత్మే. యోగానాం పరమాం సిద్ధిం, భక్తి యోగము, జ్ఞానయోగము మొదలైన యోగాల చేత
పొందడానికి చాలా అలభ్యమైనది, చాలా కష్టమైనటువంటిది ఈ పరమపదం. అలాంటి పరమపదం మనకి రావాలి అంటే ప్రపత్తి చేత, శరణాగతి చేత మనకి లభిస్తుంది. ఎవరైతే శరణాగతి చేస్తారో ఆ పరమాత్మ యందు, అలాంటి వాళ్ళకి తప్పకుండా ఈ పరమపదం సిద్ధిస్తుంది. అందువల్ల పరమపదం, ఇక్కడ పదము అంటే పరమంతే పదం అన్నారు కదా, పదము అంటే స్థానము అని అర్థం ఉంది, పదము అంటే పాదములు అని అర్థం ఉంది. అందువల్ల భగవంతుని యొక్క పాదాల దగ్గర శరణాగతి చేసిన వారికి లభించే స్థానం శ్రీవైకుంఠం, పరమపదం అంటారు. అలాంటి ఆ పరమపదం చాలా గొప్పది. తద్విష్ణోః పరమం పదం అంటారు. ఆ ఊళ్ళో ఆనందానికి అవధి లేదు. నలమంద మిల్లదోర్ నాడు అంటారు మన ఆళ్వార్లు. అక్కడ ఆనందానికి కొదవ ఉండదు, ఎంతో ఆనందం. మరి అలాంటి ఆనందం పొందాలంటే చేయవలసింది ఆ భగవంతుని పాదారవిందాలయందు శరణాగతి. ఇంకేం ఆలస్యం, అందరం చేద్దాం. ఒకసారి శ్లోకాన్ని చెప్పుకుందాం. కార్యాణాం కారణం పూర్వం వచసా వాచ్యముత్తమం యోగినాం పరమాం యోగానాం పరమాం సిద్ధిం పరమం తే పదం విదుహు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ సూత్రవతి నాథాయ నమః. శ్రీ టీవీ వాట్సాప్ గ్రూప్ లింక్ క్రింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, ఆ లింక్ పై క్లిక్ చేసి మన శ్రీ టీవీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఇంకొక ముఖ్య గమనిక, మన ఇంటి వద్దకి ఎన్నో మంచి విషయాలను చేరుస్తూ మనకు ఒక ధార్మిక ఆధ్యాత్మిక మార్గాన్ని కరతలామలకం చేస్తున్నటువంటి ఈ శ్రీ టీవీ ఛానల్ని అందరూ చూడండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, లైక్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.